ఏలేశ్వరం మండల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని అదుపులోకి తీసుకున్న ఏలేశ్వరం పోలీసులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు సీఏ కిషోర్ బాబు ఎస్ఐ విద్యాశేఖర్ పర్యవేక్షణలో ఒక పోలీస్ టీం ఏర్పాటు చేసి మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న ముద్దాయి గోలగాని పూర్ణచంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం ఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ వరుస టూ వీలర్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఏలేశ్వరం దెబ్బలపాలెంకు చెందిన ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 6 మోటార్ సైకిల్ రికవరీ చేశామని దీని విలువ సుమారు 2 లక్షల రూపాయలు దాటి ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు ఎవరు పాల్పడినా లేదా సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్పెషల్ టీం హెచ్సీ సూర్యనారాయణ సుకుమార్ సన్యాసిరావు జయరాములను ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఏ కిషోర్ బాబు ఎస్ఐ విద్యాసాగర్ పచ్చిపాడు ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. టూ వీలర్ అఫెన్స్లు అవుతున్న ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను మన ఎక్స్పర్ట్ సురేష్ గారు ఇచ్చిన సూచనతో ఎక్స్పర్ట్ కిషోర్ ఇచ్చిన సూచనతో మన ఎస్ఐ సాగర్ ఒక టీమ్ని ఏర్పాటు చేసి ఈ టూ వీలర్ అఫెన్స్ పట్టుకుందామని కేటీఆర్ కృషి చేయడంతో ఇవాళ గులకాని పూర్ణచంద్రశేఖర్ విజయశేఖర్ కట్టుబాడు ఏలేశ్వరం కృష్ణుడి గుడి దగ్గర దెబ్బలపాలెం ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను నుండి దాదాపు 6 బళ్ళు రికవర్ చేయడం జరిగింది. 5 బళ్ళు ఏలేశ్వరం, ఒక బండి కట్టుబాడు. ఈ 6 బళ్ళు చూపించడం జరిగింది. షార్ట్ ఫీల్డ్లో అతను చెప్పిన నేరాలు చూపించడం జరిగింది. త్వరలో ఇతను కూడా బయటకు తీసుకొచ్చుకోవడం పరిమిషన్లో మిగిలిన కూడా ఏమైనా నేరాలు ఉన్నాయని కూడా వేరే చోట్ల కూడా వెరిఫై చేస్తాం. ఎందుకంటే చాలా టూ వీలర్స్ పోతున్నాయి. మీ ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే టూ వీలర్స్ అయినా కష్టపడి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి బండి మెయింటెనెన్స్ ఏ విధంగా పరిగెడుతుందన్నదే కాకుండా దాని మీద తాళాలు, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి ఏ తాళం పెట్టినా వచ్చేసే టైప్లో కొన్ని తాళాలు ఉన్నాయి. ఎందుకంటే అరిగిపోయి చాలా కాలం రోజుకి ఒకసారి వేసి తీయటంతో ఆ తాళాలు అరిగిపోయి ఉంటున్నాయి. 4-5 తాళాలు ట్రై చేసే తాళాలు వచ్చేస్తాయని చెప్తున్నారు. ఆ తాళాలు మీరు చెక్ చేసుకోవాల్సిన కూర్చుంటాం. అలాగే ఇదిముందు అన్నాదయ్యతో వచ్చిన కాకుండా మీరు కాంపౌండ్ వల్ల పెట్టుకుంటే కాస్త నేరాలు తగ్గుతాయని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎనీహో గుడ్ వర్క్ చేసి ఈ ముద్దాయిని పట్టుకుని 6 బళ్ళు రికవర్ చేసింది. దాదాపు 6 బళ్ళ విలువ 2 లక్షల 10 వేలు. అసే గారికి స్టాఫ్ కూడా రివార్డ్ రోజు పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ విధంగా ఇచ్చిన టార్గెట్ మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను.